మీ దగ్గరికి వివిధ రకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా ఏ కేటగిరీ వాళ్ళు మీ దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటారు ఏ సమస్యతో బాధపడే వాళ్ళు వస్తారు మీ దగ్గరికి మ్యాక్సిమం పుప్పళ్ళతో బాధపడే వాళ్ళు వస్తుంటారండి అది చిన్నపిల్లలు వస్తారు అన్నీ ఏజెస్ వాళ్ళండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు పుప్పలతో బా చాలామంది బాధపడతారు బట్ ఏంటంటే వాళ్ళు లాస్ట్ స్టేజెస్లో వస్తారండి ఎందుకంటే చిన్న పుప్పను ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి తెలియదు వాళ్ళకి నొప్పి ఉండదు సో ఏమనుకుంటారు తగ్గిపోతుంది లే అని అనుకుంటారు సో ఒక స్టేజ్లో దానికి నొప్పి అనేది మనకి తెలియదు కానీ ఆ స్టేజ్ కొంచెం పెద్దగయ్యాక మనకి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ స్టేజ్లో వాళ్ళు డెంటల్ క్లినిక్కి రావడం జరుగుతుంది అంటే మీరు పేషెంట్స్కి ఏమని చెప్తారు అంటే ఇప్పుడు ఈ సమస్య అనేది సీజనల్లోనే వస్తుందా లేకపోతే ఎప్పుడైనా వచ్చే అవకాశం అనేది ఉందా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందండి ఇది పుప్పను అనేది మనం తినే హ్యాబిట్స్ వల్ల వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో చూడండి వాళ్ళు చాక్లెట్స్ చాలా తింటారు తినడం తప్పు కాదు బట్ తిన్న తర్వాత నోరు పుకిలించుకోవాలి పడుకునే ముందు వాళ్ళు బ్రష్ చేసుకొని పడుకోవాలి సో ఇలా అంటే ఇప్పుడు మనం స్వీట్స్ తింటాము స్వీట్ డ్రింక్స్ తాగుతాము సో టీ కాఫీస్ కూడా అందరూ తాగొచ్చు తినొచ్చు దాంట్లో తప్పు లేదు బట్ తిన్న తర్వాత మనం నోరు పుక్కులించడం మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా అది చెయ్యాలి అది చేస్తే ఈ పుప్పళ్ళు అనేది అవకాశం చాలా తక్కువగా వస్తుంది అది అది ఒకవేళ చేశారనుకోండి మ్యాక్సిమం మనం రాకుండా చూసుకోవచ్చు కానీ వీళ్ళు ఎవరు ఇవి పాటించరు జస్ట్ తింటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఈ సమాజంలో ఎవరి పని అంటే ఇప్పుడు తిన్న తర్వాత పుక్కులించాల్సిన టైం అంటూ కూడా వాళ్ళకి ఉండదు సో వర్క్ టెన్షన్లో వర్క్ బిజీలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ నోట్లో ఇలా పుప్పి వస్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియదు వచ్చినా పట్టించుకోరు తెలిసినా కూడా డెంటల్ క్లినిక్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అన్న టైం కూడా వాళ్ళకు ఉండదు అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది మరి అంటే ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో మీ దగ్గరకు వచ్చారు అనుకుందాము మరి వాళ్ళకి మీ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు నొప్పి కాకుండా వచ్చారనుకోండి ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చారనుకోండి ఆ పుప్పి పని ఏదైతే ఉందో దాన్ని చూస్తాం ఫస్ట్ ఎక్స్రే తీస్తామండి ఎక్స్రే తీసి దాంట్లో ఒకవేళ పై పైననే ఉంది అనుకోండి మనము ఎక్కడైతే పుప్పి ఉందో అది తీసేసి మనం దాంట్లో సిమెంట్ నింపేసి చేసేస్తాము లేదు ఎక్స్ రేలో మనకి క్లియర్గా తెలుస్తుంది అంటే ఇప్పుడు ఒక పన్నుకి మనకు కనిపించేది పైన భాగము కాకపోతే ఎక్స్ రేలో మనకి లోపల భాగం కూడా కనిపిస్తుంది దాని రూట్స్ అంటారు ఓకే సో ఒకవేళ ఆ పుప్పి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మీకు కొంతమందికి నొప్పి రాదు కొంతమందికి తీవ్రంగా నొప్పి వస్తుంది సో నొప్పి రాకపోతే మనం సిమెంట్తో ఫిలప్ చేసుకోవచ్చు ఒకవేళ నొప్పి చాలా వచ్చింది అనుకోండి మనం రూట్ కెనాల్ కంపల్సరీగా చేయాలి సో ఒక్కొక్కసారి నొప్పి ఏ స్టేజ్లో ఉంటుందంటే మనకి ఎక్స్ట్రేలో కనిపిస్తుంది అది ట్రీ ఆ పన్నుకి మనం ట్రీట్మెంట్ చెయ్యొచ్చా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఒకవేళ చాలా స్పాయిల్ అయిపోయింది ఒకవేళ ఆ పుప్పి రూట్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి దానికి ట్రీట్మెంట్ చేయడానికి కూడా కుదరదు లాస్ట్కి ఆ పన్ను తీసేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి సో అందుకోసమే మనము తినేటప్పుడు ఎంత జాగ్రత్త పడతామో అంత మంచిది మన ఒరిజినల్ పళ్ళు మనకే ఉంటాయి ఎంత పళ్ళు ఆర్టిఫిషియల్ది పెట్టుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే ఉంటుంది కానీ మన ఒరిజినల్ పన్ను మనకి రాదు మళ్ళీ